సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఎన్టీఆర్ కెరీర్లో ఓవర్సీస్లో బెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా ఏది అంటే నాన్నకు ప్రేమతో అన్న సమాధానం వినిపిస్తుంది. ఆ సినిమా ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్లో చేరడమే కాకుండా 2.2 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కి లాభాల పంట పండించింది. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ నుంచి అంతకు మించిన సినిమా రాబోతోందా అంటే అవుననే కాన్ఫిడెన్స్ మార్కెట్ వర్గాల్లో కనిపిస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న సినిమా జై లవకుశ మార్కెట్ వర్గాల్లో కొత్త ఆశ రేకెత్తిస్తోంది. బాబి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ట్రేడ్లో భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ తొలిసారి 3 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుండడం, అందులో విలన్ క్యారెక్టర్ హైలైట్గా ఉండడం, ఆ క్యారెక్టర్ లుక్ ఇదివరకే ఆన్లైన్లో లీక్ అయి క్యూరియాసిటీ పెంచడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రేక్షకాభిమానుల్లో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే బిజినెస్లోనూ ఈ సినిమా హై స్పీడ్లోనే ఉందన్న టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ హక్కుల కోసం ఏకంగా 14 కోట్లకు నిర్మాతలు కోట్ చేశారని తెలుస్తోంది. ఆ మేరకు ఓవర్సీస్కు చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బేరసారాలు సాగిస్తోందట. ఎన్టీఆర్ కెరీర్లోనే ఓవర్సీస్ వరకు ఇది చాలా పెద్ద రేటు, అంత పెద్ద మొత్తం తిరిగి వస్తుందా అన్న విశ్లేషణ సాగుతోంది. అయితే మాస్తో పాటు క్లాస్ను తన వైపు తిప్పేసుకున్న తారక్కి ఇదేమంత పెద్ద మొత్తం కాదని తాజా సన్నివేశాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తోంది. పైగా ఓవర్సీస్లో బాహుబలి 2 అసాధారణ విజయం నేపథ్యంలో తెలుగు సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ప్రేక్షకాభిమానులు మన వాళ్ళ సినిమాల గురించి ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు. ఈ ఆసక్తి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందన్న అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత శ్రీమంతుడికి ఓవర్సీస్లో అద్భుతమైన ఆదరణ దక్కింది. ఇప్పుడు అదే తీరుగా బాహుబలి 2 తర్వాత రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలకి అంతే డిమాండ్ ఆదరణ ఓవర్సీస్లో ఉంటుందన్న అంచనాలున్నాయి. అది తారక్ జై లవకుశకు ప్లస్ కాబోతోందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతిసారి మార్కెట్లో కరెక్షన్ ఉంటుంది. ఓ పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడల్లా మన సినిమా క్రేజ్ రెట్టింపు అవుతూనే ఉంది. దానిని బట్టే వసూళ్ళు పెరుగుతాయి. ఈసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ఓవర్సీస్ నుంచి 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం తాజా సినిమాకి పెద్ద ప్లస్ అయింది. క్యాల్కులేషన్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే తారక్ తాజా సినిమాకి విదేశాల్లో క్రేజ్ ఏర్పడింది, కాబట్టి ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడం కామనే అని అంటున్నారు. ఇక తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను ఎంతో కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు. రేయిం బొవల్లు అహర్నిశలు శ్రమిస్తూ ఇన్ టైంలోనే సినిమాను పూర్తి చేసేందుకు తన వంతు సాయం చేస్తున్నాడన్న టాక్ ఉంది. ఈ కారణాలన్నీ బిజినెస్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. దానికి తోడు జై లవకుశ ట్రైలర్ లాంచ్ అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్లో విశ్లేషిస్తున్నారు. ఓవర్సీస్లో మరోసారి తారక్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ మూవీని అందించబోతున్నాడనడానికి ఈ మార్కెటింగ్ ఫిగర్స్ ఎగ్జాంపుల్ అని విశ్లేషిస్తున్నారు. ఇక ఓవర్సీస్తో పాటే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రిలీజ్ హక్కుల కోసం ఇదివరకే టాలీవుడ్లో ఓ పేరు మోసిన బడా డిస్ట్రిబ్యూటర్ దాదాపు 100 కోట్లు ఆఫర్ చేశారన్న టాక్ కూడా వినిపించింది. గంపగుత్తగా జై లవకుశ సినిమాను చేజిక్కించుకునేందుకు సదరు పంపిణీదారుడు ప్రయత్నించిన కళ్యాణరామ్ హక్కులు విక్రయించలేదన్న టాక్ వినిపించింది. అంటే ఈ సినిమా టాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో ఈ కాన్ఫిడెన్స్ చెప్పకనే చెబుతోంది. జస్ట్ వెయిట్, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.